కాట్ తీటా అంటే లెంత్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్ టు తీటా డివైడెడ్ బై లెంత్ ఆఫ్ అపోజిట్ సైడ్ టు తీటా ఓకే తీటా అనేది ఒక యాంగిల్ అయితే కనుక దానికి అడ్జసెంట్ సైడు ఏదైతే సైడ్ ఉందో ఆ సైడ్ లెంత్ డివైడెడ్ బై దానికి అపోజిట్ సైడ్ ఏదైతే ఉందో దాని లెంత్ ఓకే ఇక్కడ మనకి సెవెన్ బై ఎయిట్ అని ఇచ్చారు రైట్ లెట్ మీ రైట్ దాట్ అంటే అడ్జసెంట్ సైడ్ వచ్చి సెవెను అపోజిట్ సైడ్ వచ్చి ఎయిట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తే కనుక దాంట్లో తీటా అనేది వన్ ఆఫ్ ద అక్యూట్ యాంగిల్స్ రైట్ తీటా అనేది అక్యూట్ యాంగిల్ దానికి అపోజిట్ సైడ్ అడ్జస్టెంట్ సైడ్ ఉంటే అడ్జస్టెంట్ సైడ్ లెంత్ వచ్చి సెవెన్ అవుతుంది అపోజిట్ సైడ్ లెంత్ వచ్చి ఎయిట్ అవుతుంది అని చెప్పారు కాట్ తీటా ఈక్వల్ టు సెవెన్ బై ఎయిట్ అంటే మీనింగ్ రైట్ మనం ఒకసారి ట్రయాంగిల్ డ్రా చేద్దాం ఓకే ఈ పర్టిక్యులర్ యాంగిల్ని నేను తీటా అంటాను దీనికి అపోజిట్ సైడ్ ఉంది దీనికి అడ్జస్టెంట్ సైడ్ ఉంది రైట్ అడ్జస్టెంట్ సైడ్ వచ్చి ఏబి అడ్జస్టెంట్ సైడ్ వాల్యూ అని ఇచ్చారు సెవెన్ అని ఇచ్చారు అపోజిట్ సైడ్ ఏంటి బీసీ దాని వాల్యూ ఎంత ఎయిట్ రైట్ మనకి ఏబీ వాల్యూ సెవెన్ అని తెలిసింది బీసీ వాల్యూ ఎయిట్ అని తెలిసింది బట్ మనం ఈ ఎక్స్ప్రెషన్స్ దేనన్నా ఇవాల్యుయేట్ చేద్దామంటే కనుక సైన్ ఫంక్షను సైన్ తీటా తెలియాలి కాస్ట్ తేటా తెలియాలి రైట్ ఆ రెండిట్లోకి డినామినేటర్లో లెంత్ ఆఫ్ హైపోట్నెస్ వస్తుంది ఇక్కడ లె హైపోనెస్ లెంత్ మనకు తెలియదు ఏసీ ఈజ్ ద హైపోర్ట్నెస్ రైట్ దాని లెంత్ ఎంతో తెలియదు దాని లెంత్ ఎలా తెలుసుకుంటాం పైతాగ్రస్ తీరం యూస్ చేయొచ్చు పైతాగ్రస్ తీరం ఏమని చెప్తుంది స్క్వేర్ ఆఫ్ హైపోర్ట్నెస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ హైపోర్ట్నెస్ ఏసీ కాబట్టి ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ మనకి ఏబీ వాల్యూ తెలుసు బీసీ వాల్యూ తెలుసు లెట్స్ సబ్స్ షూట్ సబ్షూట్ చేస్తే ఏమవుతుంది एसी स्क्वेर ईक्वल टू स स्क्वे प्लस एट स्क्वे रईट स स्क्वेर एइन एट स्क्वेर एक्सटी फोर रईट फारी नये प्लस सिक्टी फोर इज़ वन हड्रेड अंड थर्टी एसी स्क्वे वन हड्रेड अ थर्टी अन एसी वाल्यू ए स्क्वे रूट आफ् वन हड्रेड एंड थर्टीन ओके स्क्वे रूट आफ वन हंड्रेड थर्टी फर्दर का ऐ एम नाट रईटिंग यू कैन यूनो एक्सप्रेस इट इन डेस्मल फॉर्म फैन బట్ మనం ఇక్కడతో ఆపితే కనుక ఏసీ వాల్యూ రూట్ ఆఫ్ వన్ వన్ త్రీ అనేది రాస్తే కనుక ఓకే నా మనకి మూడు సైడ్ వాల్యూ తెలుసు రైట్ దీన్ని యూస్ చేసుకుని మనం ఫస్ట్ థీటా ఏంటో చూద్దాం సైన్ థీటా ఈజ్ లెంత్ ఆఫ్ అపోజిట్ సైడ్ టు థీటా డివైడెడ్ బై లెంత్ ఆఫ్ హైపోటస్ అపోజిట్ సైడ్ టు థీటా ఏంటి బీసీ అండ్ హైపోర్ట్నెస్ ఈజ్ ఏసీ సో బీసీ బై ఏసీ అని రాస్తే బీసీ వాల్యూ ఎనిమిది కాబట్టి రైట్ ఎయిట్

మనకు తెలుసు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాయచ్చు రైట్ అంటే దీన్ని ఏమని రాయచ్చు వన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ తీటా అని రాయచ్చా ఓకే వన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థిటా అని రాస్తే దాన్ని వన్ మైనస్ సైన్స్ స్క్వేర్ థియా అని రాయచ్చు రైట్ డినామినేటర్ కూడా అలాగే ఉంది వన్ ప్లస్ కాస్ థీటా టైమ్స్ వన్ మైనస్ కాస్ థీటా అని ఉంది కాబట్టి దాన్ని వన్ మైనస్ కాస్ స్క్వేర్ థియా అని రాయచ్చు ఇట్ మనకిప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ చూస్తే సైన్స్ స్క్వేర్ థియేటా వాల్యూ తెలియాలి కాస్ స్క్వేర్ థిటా వాల్యూ తెలియాలి మనకు సైన్ థీటా వాల్యూ తెలుసు కాస్ థీటా వాల్యూ తెలుసు రైట్ సైన్స్ స్క్వేర్ థియేటా ఈక్వల్ టు ఎయిట్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ వన్ త్రీ హోల్ స్క్వేర్ రైట్ ఇప్పుడు దీని ఏమని రాయచ్చు ఎయిట్ స్క్వేర్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ వన్ త్రీ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు రైట్ దట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై వన్ వన్ త్రీ రైట్ సైన్స్ స్క్వేర్ థియా ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై వన్ వన్ త్రీ రైట్ కాస్ స్క్వేర్ థిటా వాల్యూ ఏంటో చూద్దాం కాస్ స్క్వేర్ థిటా ఈక్వల్ టు సెవెన్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ వన్ త్రీ హోల్ స్క్వేర్ రైట్ ఇది ఫార్టీ నైన్ బై వన్ వన్ త్రీ అని రాయచ్చు సెవెన్ స్క్వేర్ ఈస్ ఫార్టీ నైన్ అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ వన్ త్రీ హోల్ స్క్వేర్ ఈస్ వన్ వన్ త్రీ రైట్ మనకు కాస్ స్క్వేర్ థిటా తెలిసింది సైన్స్ స్క్వేర్ థిటా తెలిసింది వన్ మైనస్ సైన్స్ స్క్వేర్ థిటా ఇస్ గోయింగ్ టు బి వన్ మైనస్ సిక్స్టీ ఫోర్ బై వన్ వన్ త్రీ రైట్ దీన్ని ఎలా రాయొచ్చు మనం వన్ వన్ మైనస్ సిక్స్టీ ఫోర్ బై వన్ హండ్రెడ్ అండ్ ఇలా రాయచ్చా వన్ బై వన్ మైనస్ సిక్స్టీ ఫోర్ బై వన్ ఇప్పుడు డినామినేటర్ వచ్చి వన్ వన్ త్రీ రైట్ ఈ పర్టికులర్ వన్ ఇలా రాసి వన్ వన్ త్రీ డివైడెడ్ బై వన్ అది వన్ వన్ త్రీ మైనస్ సిక్స్టీ ఫోర్ టైమ్స్ ఈ వన్ వన్ త్రీ డివైడెడ్ బై ఈ వన్ వన్ త్రీ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ దీని ఏమని రాయొచ్చు ఇప్పుడు వన్ థర్టీన్ మైనస్ సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై వన్ వన్ త్రీ రైట్ వన్ థర్టీన్ మైనస్ సిక్స్టీ ఫోర్ ఈజ్ ఫార్టీ నైన్ సో ఏమైంది వన్ మైనస్ సైన్స్ స్క్వేర్ థిటా ఈస్ ఈక్వల్ టు ఫార్టీ నైన్ బై వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ అయింది రైట్ ఇప్పుడు వన్ మైనస్ కాస్ స్క్వేర్ థియేటా చూద్దాం ఓకే దట్ ఈజ్ వన్ మైనస్ ఫార్టీ నైన్ బై వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ రైట్ దీని ఏమైనా రాయొచ్చు వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ మైనస్ ఫార్టీ నైన్ డివైడెడ్ బై వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ దాని వాల్యూ ఎంత సిక్స్టీ ఫోర్ బై వన్ వన్ త్రీ రైట్ మనకి ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్లో న్యూమరేటర్ వాల్యూ తెలిసిపోయింది డినామినేటర్ వాల్యూ తెలిసిపోయింది రైట్ వన్ మైనస్ సైన్స్ స్క్వేర్ థీటా ఈజ్ ఫార్టీ నైన్ బై వన్ థర్టీన్ అండ్ వన్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా ద డినామినేటర్ ఈజ్ సిక్స్టీ ఫోర్ బై వన్ థర్టీన్ రైట్ సో మనం ఇప్పుడు ఏమైనా రాయొచ్చు 1 minus sine square theta divided by 1 minus cos square theta equal to 49 by 113 divided by 69 by 113 i can cancel these 113 this 113 right then what i will be having is 49 by 64 right so to answer this question first part value antha 49 by 64 got it నా లెట్స్ లుకేట్ ద సెకండ్ ఎక్స్ప్రెషన్ సెకండ్ ఎక్స్ప్రెషన్ ఏంటి వన్ మైనస్ సారీ వన్ ప్లస్ సైన్ థీటా డివైడెడ్ బై కాస్థిటా రైట్ సైన్ థీటా వాల్యూ తెలుసు వన్ డివైడెడ్ బై సారీ ఎయిట్ డివైడెడ్ బై రూట్ థర్టీన్ రైట్ సో న్యూమరేటర్ వాల్యూ వన్ ప్లస్ సైన్ థీటా కాబట్టి లెట్స్ రైట్ వన్ ప్లస్ సైన్ థీటా ఈక్వల్ టు వన్ ప్లస్ ఎయిట్ బై వన్ వన్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ వన్ త్రీ రైట్ దాన్ని ఏమైనా రాయొచ్చు వన్ డివైడెడ్ బై వన్ ప్లస్ ఎయిట్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ థర్టీన్ That is going to be square root of 113 going to be the denominator. 1 times square root of 113 divided by 1 that is going to be 113 square root plus 8 times square root of 113 divided by this 113 that is equal to 1. So, what we have now is square root of 113 plus 8 divided by square root of 113, right? This is the numerator value. రైట్ డినామినేటర్ వాల్యూ ఆల్రెడీ తెలుసు కాస్థిటా ఈక్వల్ టు సెవెన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ వన్ త్రీ రైట్ రైట్ సో లెట్స్ ద ఆఫ్ ఎక్స్ప్రెషన్ వన్ ప్లస్ సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా ఈక్వల్ టు సైన్ రైట్ సారీ వన్ ప్లస్ సైన్ థీటా రైట్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ వన్ త్రీ ప్లస్ ఎయిట్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ వన్ కాస్ థీటా సెవెన్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ వన్ త్రీ ఇప్పుడు ఈ రెండు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ చూస్తే కనుక ఈ ఫ్రాక్షన్లో 113 1, square root of 113 1, is there in the numerator and denominator also, right? So if I cancel, what happens? Square root of 113 1, plus 8 divided by 7 and also. Right. Then value 1 plus sine theta divided by cos theta equal to square root of 113 1, plus 8 divided by 7. Please note this.